Tobiah. ఇదే లాస్ట్ కదా ఇక్కడ ఉంటే ఇదే లాస్ట్ జరిగినందు ఒక సేవా పథకం లభించింది. राष्ट्र प्रभुत्व पोली गौतम सिंह ईपीएस स्वातंत्र दिनोत्सव पेरेड निर्वहण మరికొ దిక్షణాలలో ఈనాటి కార్యక్రమం గౌరవనీయుడైన ముఖ్యమంత్రి వారి అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. అతి చిన్న వయసులోనే దేశంలోని అత్యుత్తమ మూడవ ముఖ్యమంత్రి అందర్ కి నమస్కారం. ఈ రోజు ఈ పరేడ్ ప్రిపరేషన్ ఫర్ 15th ఆగస్ట్ ఎలాగా అవుతున్నారని చూడటానికి వచ్చాము. రేపటికి there will be a dress rehearsal, full dress rehearsal anamata. As we are all aware, the COVID times valana, as per the government of India guidelines and directions, mana ee roju 50th August celebrations will be basically a very low key affair. A parade kuda నార్మలీ ఏదో పరేడ్ ఉంటుంది ఆ విధంగా కాకుండా ఎక్కువ కొన్ని గార్డ్ ఆఫ్ ఆనర్ అని ఉంటుంది. అది మార్చ్ పాస్ట్ ఎక్సెట్రా కుడ్ నాట్ బి బికాస్ ఆఫ్ ద కోవిడ్ రెగ్యులేషన్స్. సో దిస్ విల్ వీ విల్ బి అబ్జర్వింగ్, వీ విల్ బి సెలబ్రేటింగ్, వీ విల్ బి ఆఫరింగ్ రెస్పెక్ట్ టు ఆల్ డ్యూరింగ్ దిస్ డే ఇన్ ఎ వెరీ సోంబర్ మ్యానర్. అది మన జాతీయ స్థాయిలో 26 అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటి వరకు లాస్ట్ వన్ ఇయర్ నుంచి. దట్ ఈస్ మెయిన్లీ టెక్నాలజీ అండ్ దెన్ బ్రింగింగ్ ఇన్నోవేషన్స్, బ్రింగింగ్ ఇన్ రిఫార్మ్స్ విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో వేరియస్ సబ్జెక్ట్స్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ మీద innovations, change, transformation and improvement in the police functioning. Dantlo 26 awards vachindi. Sir, in time lapse to observe the independence celebration. Sorry, is there in time lapse to observe the no timing is all over the country. It will be sharp 9 o'clock where the national flag will be unfurled. So just that the scale of the celebrations will not be as the normal times because of the COVID regulations. So it will be mostly just the guard of honor and very limited truncated program, very befitting keeping in with the occasions. Sir, Tirupu Godavari jilla Siromandalam case baadhitudu, Tirupu Godavari jilla lo Siromandalam case baadhitudu police nyayam cheyaledani rashtrapati garu lekha rachadu sir, em cheppu adi lekha raadam andarki everybody has got a hug. మ్యాటర్ రెఫర్ చేశారని నేను మీడియాలో కనబడింది, అది రాగానే మనం చూస్తాం ఎట్లా.
But let me assure you that all those who are responsible, action has been taken against them. Investigation poorthi kaledu ippudu varaku poorthi aina varaku mana andari whoever is responsible action will be taken against them. Aa case lo ventane mana drushtiku raagane police mana case kattinamu. Case under SCSC Atrocities Acts kuda case kattadam jarigindi. అది ఇమీడియట్గా మన పోలీస్ సిబ్బంది మన సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి మన రిమాండ్ పంపించిన. సో ఇలాంటి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము మన చరిత్రలో కూడా మీరు అట్లా ఎప్పుడూ కనపడలేదు. ఐ కెన్ టెల్ యూ దట్ ఇన్ ద లాస్ట్ 34 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ దట్ ఐ హ్యావ్ డన్ నేను నాట్ ఓన్లీ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఇండియా బట్ ఐ ఆల్సో సర్వ్డ్ ఇంటర్నేషనల్లీ. ఇలాంటి అప్రమద ప్రభుత్వం ది కన్విక్షన్ అండ్ క్లారిటీ ఇన్ దిస్ రిగార్డ్స్ పర్టికులర్లీ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద వల్నరబుల్ వీకర్ సెక్షన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ గివెన్ హై ప్రయారిటీ. సో అక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాము. మళ్ళీ ఆ చీరాల కేసులు కూడా అక్కడ కూడా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ కూడా చూస్తే ఒకవేళ ఆరోపణలు ఏమైనా వస్తే మనం నిర్పక్షంగా పకడ్బందీగా అప్రమాదంగా చర్యలు తీసుకుంటున్నాము. సో ఇలాంటి మాటలు ఉట్టి ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ డైవర్షనరీ టాక్టిక్స్. సో దే హ్యాస్ టు బి అ క్లారిటీ. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. అందరికీ తెలుసు, మీ మీడియా వాళ్ళు అందరికీ తెలుసు. మీరు కూడా ఎప్పుడన్నా గతంలో చరిత్రలో ఏమైనా ఎప్పుడన్నా అలాంటి కనపడిందా ఇలాంటి యాక్షన్? మీరు అందరికీ తెలుసు, అది చెప్పడం అవసరం లేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మాకు కూడా అర్థం అవట్లేదు. అనవసరంగా మాటలు అనవసరంగా చెప్పడం అది కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, మేధావులు కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అండ్ ఐ యాజ్ అ డీజీ వీ హ్యావ్ బీన్ గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ బై ద గవర్నమెంట్. ఓకే, ఇలాంటి కేసెస్లో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. నేను పొలిటికల్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఈ కేసు జరిగినాయి, ఆ కేసులో ఎవరు మిస్బిహేవ్ చేశారు, టాన్సరింగ్ చేశారు, దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. ఓకే, సో అట్రాసిటీస్ యాక్ట్ కేసు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి లోపల వేసింది. చీరాల కేసు చూడండి, అది కూడా నెగ్లిజెన్స్ అన్నమాట. దెర్ ఈజ్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాకూడా నెగ్లిజెన్స్ మనం ఒకటి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం, అక్కడ ఆకకుండా మళ్ళీ క్రిమినల్ నెగ్లిజెన్స్ తీసుకొని క్రిమినల్ కేసు కట్టి అరెస్ట్ కూడా చేశాను. మీరు గతంలో ఎప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా జరిగినాయా? సో వీఆర్ వెరీ క్లియర్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ యాజ్ ఫార్ యాజ్ సచ్ కేసెస్ అండ్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఇన్సిడెంట్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నారు ఒకవైపు, ఇంకా ఒకవైపు వేరే కమిటీస్ కూడా ఏర్పడైంది. సో ఆ కమిటీస్ రిపోర్ట్ కూడా వస్తుంది, దెన్ వీల్ ఫిక్స్ అప్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సి ఎఫర్ట్స్ ఆర్ ఆన్ గోయింగ్. ఓకే, ఎఫర్ట్స్ ఆర్ ఆన్ గోయింగ్. చాలా వరకు లోకల్గా హ్యాండ్స్ ఆన్ ఆపరేషన్ వాళ్ళనే ఆల్రెడీ కస్టడీలో అరెస్ట్ కూడా చేసినారు. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇన్ డ్యూ కోర్స్ విల్ టేక్ యాక్షన్. కరెక్ట్, మీరు చెప్పింది కూడా మన దృష్టిలో వచ్చారు. ఈ ఫైర్ పర్మిషన్స్ అని అది ఈ కొత్త విషయం కాదు. అది ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి
See, this is at the time of the building construction permissions, and subsequently it dates back to that. So all that will be verified, inquired. A process unnai, oka process nadustu. Okay, thank you all. Thank you very much. విజయవాడ ఇన్స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్ as I write to the saluting dais.